ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। मकर राशि ఉండేటువంటి వారికి ఏప్రిల్ మాసములో గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నాము, శ్రద్ధగా వినండి। మకర రాశిలో ఉండేటువంటి వారికి ఈ మాసములో తల్లి మరియు తండ్రి గురువు దగ్గర నుంచి విపరీతమైనటువంటి ప్రశంసల వర్షం కురుస్తుంది। గురువులు గాని తల్లిదండ్రులు గాని మీకన్నా పెద్దవారు ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశంసించటం, తద్వారా మీరు చాలా ఆనందంగా ఉంటారు। అదే కాకుండా ధనపరమైనటువంటి సౌఖ్యం, అనుకోకుండా కొంత ధనము కలిసి వచ్చేటువంటి సందర్భాలు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ మాసములో ఇది వస్తుంది ఇలా జరుగుతుంది అని। దూరము నుంచి ఉన్నటువంటి మిత్రులు గాని బంధువులు గాని మంచి మంచి గిఫ్ట్లను మీకు తెచ్చివటం, అవన్నీ కూడా మీకు ఆనందాన్ని చేకూరుస్తాయి। కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ఆహ్లాదముగా ప్రయాణము చేయడానికి మీరు సంసిద్ధులై ఉంటారు। కొంత ఆరోగ్యము కూడా మెరుగుపడుతుంది। ఎంతకాలముగానో తగ్గని కొన్ని సమస్యలు మకర రాశి వారికి ఈ మాసములో ప్రథమ వారములో అంటే మొదటి వారములో తగ్గేటువంటి సందర్భాలు। గ్రహముల యొక్క అనుగ్రహము ద్వారా భగవంతుడి కటాక్షం మీ మీద ఉందని మీరు విశ్వసించటం, క్షేత్ర దర్శనములు దైవ దర్శనములు చాలా జరుగుతూ ఉంటాయి। మంచి మంచి విషయాల మీద అవగాహన తెచ్చుకుంటూ ఉంటారు। ఒక వ్యక్తి వల్ల ఈ మాసములో మీరు విపరీతమైనటువంటి ఆనందముగా ఉంటారు। ఆ వ్యక్తిని జీవితకాలం విడవకూడదు అనేటువంటి ఒక భావనతో ఉంటారు। ప్రేమ వాత్సల్యానికి మారు రూపముగా ఉండేటువంటి మకర రాశి వారు ఎన్ని కష్టములు వచ్చినా సరే తట్టుకుని ఉంటూ ఉంటారు, మాటలని పడుతూ ఉంటారు, నీలాప నిందల ఎటువంటి కష్టం వచ్చినా సరే తట్టుకుని ధైర్యముగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు। ఏదైనా సరే మన కర్మానుసారముగానే జరిగింది తప్ప ఇది జరగాలి కాబట్టి జరగలేదు, ఇది కర్మ అనుసారముగా జరిగింది, ఏదో నేను ఇబ్బంది పెట్టుంటాను ఒక వ్యక్తిని అది నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావనలోకే మకర రాశి వారు ఉంటారు। ఇకపోతే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే వాళ్లకు ఉన్నటువంటి జ్ఞానము వల్ల కొన్ని కొన్ని పనులని వేగముగా చేయటానికే ప్రయత్నం చేస్తారు, అయినప్పటికీ కొన్ని ఆటంకములు ఎదురవుతూ ఉంటాయి। మనం ఎంత వేగముగా చేద్దామనుకున్నా పక్కనున్నటువంటి కొంతమంది వ్యక్తులు మన నిరుత్సాహపరుస్తూ ఉంటారు, తద్వారా ఆ పని సకాలములో పూర్తి చేయలేకపోతున్నామేమో అనేటువంటి ఒక అనుమానం మనకు కలుగుతుంది। కానీ ఏ పని చేసినా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మీకు దాని మీద పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు, అది మంచి పని అయినప్పుడు మీరు ఇతరుల సలహాలు తీసుకుంటాం కంటే మీ మాటకి మీరు కట్టుబడి ఉండటం మంచిది। భగవత్ అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది। శనిగ్రహ ప్రభావం వలన మీరు పడేటువంటి కష్టములు ఎన్నున్నప్పటికీ కూడా స్థిరమైనటువంటి మార్గములు ఇప్పుడే మీకు కనబడుతూ ఉంటాయి। మీరు చేసే పని కానీ మీరు చూసుకునేటువంటి వ్యవహారములు కానీ మీకు కొంత తేడాగా కనిపించినప్పటికీ వాటిల్లో ఉండేటువంటి నిజాన్ని మీరు పసిగడతారు। ఎవరో చెప్పినది ఇది అబద్ధము, కాకపోతే వాడు మనకన్నా పెద్దవారు, మన మిత్రుడు, కావాల్సిన వాడు, వాడు ఏ కోణములో ఆలోచిస్తే ఇది ఇలా జరిగిందో అనేటువంటి విషయాలని జాగ్రత్తగా పరిశీలించాలి। తొందరగా ఎవరిని కూడా మీరు నిందించవద్దు, పూర్తి అవగాహన తెచ్చుకునే మీరు వారితో ఒక మాట అనండి। కంగారు పడి మీరు మాట అన్నట్లయితే మాటని వెనక్కి తీసుకుంటాం కష్టం। దృఢత్వమైనటువంటి గ్రహ సంచారం కలిగినటువంటి మకర రాశి వారు ఈ నెలలో కొన్ని అశుభ వార్తలని కూడా వినాల్సి వస్తుంది। ధైర్యంగా ఉండండి, కంగారు పడాల్సిన అవసరం లేదు। ధనపరమైనటువంటి లాభము ఉన్నప్పటికీ నీరులాగా ధనం ఖర్చు అవుతుంది। వేసవి కాలంలో నీళ్లు ఎంత ఖర్చు అవుతాయి, ఇదే వేసవి కాలంలో మీకు కూడా కొంత ధనము విపరీతముగా ఖర్చు అవుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి అప్పు కూడా చెయ్యకండి।
ఇప్పుడు మనం ఇవ్వకపోతే మన ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారేమో, లేకపోతే మిత్రుడు ఏదన్నా అనుకుంటాడేమో అనుకుని మీరు ఇచ్చే ధనము వాడు రేపిస్తానన్నటువంటి వాడు ఎన్ని రోజులైనా సరే ఇవ్వటం కొంత కష్టముగా ఉంటుంది. కాబట్టి తొందరపడి అప్పు చేసి ఎదుట వ్యక్తికి సుఖాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చెయ్యకండి మకర రాశివారు ఈ ఏప్రిల్ మాసంలో. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆస్మా, గ్యాస్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి సందర్భములు కనబడుతున్నాయి. సకాలములో భోజనము కూడా అందుతుంది కానీ తినడానికి టైం ఉండదు. భోజనం పళ్ళం ఎదురుకుండానే ఉంటుంది కానీ మీరు చేయాల్సిన పని కూడా పక్కన ఎక్కువగా ఉంటుంది. తద్వారా భోజనాన్ని విస్మరించి పనిని చేయటము గ్యాస్ట్రిక్ ప్రాబ్లములు అనేక సమస్యలకి దారితీస్తుంది. ఆరోగ్య విషయముల్లో జాగ్రత్త అవసరం. ప్రాణాయామం ఎక్కువగా చేయండి. మనసును ప్రశాంతతగా పెట్టుకోండి. మీరు ఇంట్లో ఉన్నంత సమయము లేకపోతే ఏదైనా ఒక పనిలో ఉన్నంత సమయము ఆ పని మీద మీకు ఏకాగ్రత పుష్కలంగా ఉంటుంది. పనిని వదిలేయంగానే మీరు ఆలోచించేటువంటి అనేక ఆలోచనలు మీ మెదడుని తినేస్తూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి మకర రాశివారు. అన్ని లాభములు ఉన్నప్పటికీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడే మనిషి ధైర్యముగా ఉండాలి. శని ప్రభావం వలన ఉద్యోగంలో మార్పులు జరిగినా, గ్రహస్థితులు అనుకూలించగా ఉద్యోగం ఊడినా కంగారు పడద్దు. అతి త్వరలో స్థిరమైనటువంటి ఉద్యోగాలని పొందుతారు. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని భగవంతుడు మీకు రాశాడు. అది రావటానికి సమయం పడుతుంది. ఇవాళ ఉద్యోగం పోయి రేపైనా రావచ్చు. వృత్తి వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కూడా ఈ విధంగానే ఉంటాయి. బాగా నడిచేటువంటి వ్యాపారము కూడా సన్నగిల్లవచ్చు. ఇది మీకు శుభ సమయముగానే మనము చెప్పుకోవాలి. ఇటువంటి సమయమునందునే శనేశ్వరుడికి మీరు ఎక్కడైతే గనక వృత్తి వ్యాపారాలు చేస్తున్నారో, వ్యాపారం చేసేవాడు వాడి స్థలము యందు శని జపాన్ని చేయించటం, అతి ముఖ్యముగా రుద్రాభిషేకము చేయించటం, ఈ రెండింటిని గనక ఆరాధన చేసి ఆవుకి సేవ చేయటం, దేశీయ గోవుకి సేవ చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గోసేవ అంటే అందరూ కూడా ఈ యొక్క జెర్సీ ఆవులకి సేవ చేయటం అనుకుంటున్నారు. కొంతమందికి దేశీయ నాటు ఆవుల గురించి కూడా తెలియదు. దేశీయ నాటు ఆవు దగ్గర మనం సేవ చేసి దాని దగ్గర మనం ఒక్క 10 నిమిషాలు ఉన్నా మనకి ఉన్నటువంటి అనేక దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి. మంచి శక్తులు రావటమే కాకుండా బుద్ధి చాలా ప్రశాంతతగా ఉంటుంది. గోసేవ చేయటం, గోవుని పోషించటం. మాది దిండిగల్ గోశాల ఉంది, అక్కడికి వచ్చి పోషించండి, అక్కడికి రండి. లేకపోతే ఆ గోశాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను అక్కడికి పంపించండి. ఉలవలు పంపించవచ్చు, అదే విధముగా ధాన్యములు ఏవైనా పంపించవచ్చు. ఆవులు తినేటువంటి ధాన్యములు చక్కగా నానబెట్టి ఉడకబెట్టి మేమే పెడతాం. లేదు మీరు వచ్చి పెడతాము అంటే చక్కగా మీరు వచ్చి పెట్టవచ్చు. దానికి సంబంధించిన తౌడు ఇత్యాది గడ్డి ద్రవ్యములు సమర్పణ చేయవచ్చు. ఒక్కసారి చెయ్యండి, సంవత్సరం మొత్తము అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మకర రాశివారు. కాబట్టి శనేశ్వరుడికి అభిషేకము చేయటము కానీ జపము చేయటము కానీ మంచిది. అతి ముఖ్యముగా ఈశ్వరాభిషేకము చేయటము ద్వారా మకర రాశివారు ఈ మాసములో శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశిలో ఉన్నటువంటి వారికి న్యాయ వ్యవస్థపరమైనటువంటి వ్యవహారాల యందు కూడా అనుకూలత లభిస్తుంది. వివాహాది శుభకార్యములందులో కూడా మంచి మంచి సంబంధాలు వస్తూ ఉంటాయి, కానీ సెట్ అయినట్టుగా పోతూ ఉంటాయి. అటువంటి వారు ఈ ప్రయత్నము చేయండి, గోసేవ చేయండి, సంబంధాలు కూడా నిలబడతాయి, మీ స్థాయికి తగ్గ సంబంధాలు వస్తాయి. విదేశీ స్థిరత్వాన్ని పొందటానికి కూడా ఇది ఒక మంచి మాసముగా మీరు అనుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ శుభంకరియై నమః.